పార్టీ పరిస్థితి ఏం ఎడిపోతుంది మనం? ఉంది మనం ఆలోచించుకోవాలి. ఈ నిర్ణయం ఆయన అనుకుంటున్నారేమో కానీ ఈ నిర్ణయం అసలు ఎవరు ఆమోదించట్లేదు. బయట ప్రజాభిప్రాయం ఎలా ఉందనేది కూడా చూసుకోవాలా. నియోజకవర్గ స్థాయి సమీక్షలు పెట్టండి నేను 5 సంవత్సరాలు మొత్తుకున్నా. నాకు వెరీ సీరియస్లీ ఎంత 5-6 ఏళ్ళు త్యాగం చేసి టైం హెల్త్ డబ్బులు అన్ని త్యాగం చేసి నిలబెట్టుకున్న పార్టీ ఇది. నిలబెట్టుకున్నానికి అభ్యర్థి వస్తే మనందరం బలపడతాం, పార్టీ గెలిచొద్దనే ఉద్దేశంతో ఎంత స్ట్రాంగ్ చేస్తే. ఆల్రెడీ 2 సార్లు ఓట్ చేసాం పక్క పార్టీలకి, అనవసరం దీనికి అని చెప్పి మనం ఎంత కష్టపడితే మళ్ళీ 3వసారి తీసిన సైకిల్కి ఏమంటే ఒకటి అప్పుడు అవుతుంది. నోటకైనా అసలు కానీ సైకిల్కి ఏరు అసలు. ఈ నిర్ణయం అయితే నేను ఆమోదించట్లేదు అండి. 40+ ఉంటే అది గౌరవప్రదం. మీరు కావాలంటే 2011 ఎలక్షన్ తమిళనాడు ఎలక్షన్ తెప్పించుకొని చూడండి రిపోర్ట్. జయలలిత అన్నాడీఎంకేతో డిఎండికే పార్టీ పొత్తు పెట్టుకున్నప్పుడు విజయకాంత్ 41 టికెట్లు ఇచ్చారు. 232/41 వేస్తే యావరేజ్ 5 సీట్లు 1 టికెట్ వచ్చింది. ఇప్పుడు 8 టికెట్లు 1 టికెట్ కూడా రాలే ఇక్కడ మనకి. 29 టికెట్లు నెగ్గాడు విజయకాంత్. తీసుకున్న 24 ఓట్ షేర్ వచ్చింది అసలు మన పార్టీకి. 9-10 టికెట్లు నెగ్గితే గణాకనం తెలుసా మీకు. గ్రౌండ్ రిపోర్ట్ నేనేమి గాలిలో మేఘాలు చెప్పట్లా, గ్రౌండ్ రిపోర్ట్ చెప్తున్నా. 24 టికెట్లు పోటీ చేస్తే ఇప్పుడున్న గ్రాఫ్ తో పోతే 9 సీట్ల కంటే ఎక్కువ గెలరు పార్టీ. చాలా కార్యకర్తల కష్టం మొత్తం గంగలో పోసారు. ఎవరు పార్టీ పనిచేసిన కార్యకర్తలను గుర్తించకపోయినా పర్లేదు, నిర్ణయం ఆమోదయోగ్యంగా ఉండాలి. నువ్వు బాగుండాలనే కదా రాజేష్, రాజకీయాలు అవసరం లేదు. నాకు అసలు అవసరం లేదు. నువ్వు చేసా, నేను నువ్వు బాగుండాలని చేశా, నువ్వు బలపడాలని చేశా, నీ వల్ల 10 మంది బలపడతారని చేశా. అసలు నువ్వే బలపడే ఉద్దేశం నీకు లేనప్పుడు ఇంకా నీకు చేసే ఉపయోగం ఉంది? నేను ఏ రోజు రూపాయి అడగల పార్టీ నుంచి, ఏ రోజు ఒక జెండా అడగల పార్టీ నుంచి. సౌమ్య గారు ఆల్రెడీ ఒకసారి ఓడిపోయింది, అంత ముందు 2 లక్షల్లో నెగ్గింది. డైరెక్ట్ లీడర్ కాదా? రేపు ఆమె గెలిచిన తర్వాత అయినా సరే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆమె అపశామం చేసి పక్కన పెడతారు కమ్మోళ్ళు. ఇది గ్రౌండ్ రిపోర్ట్, మళ్ళీగా గ్రౌండ్ రిపోర్ట్ నేను చెప్పేది. మీరు ఓవరాల్ తీసుకున్న ఓట్ షేర్ అవ్వదు. జనసేన ఓటు తెలుగుదేశం గెలిచిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, డెఫినెట్ గా ఓట్ షేర్ ఈ సీట్లతో. నువ్వు నాకు గౌరవంగా చూస్తే నేను నిన్ను గౌరవంగా చూస్తా. నువ్వు నాకు 40 టికెట్లు 45 టికెట్లు నువ్వు ఇస్తే ఓకే, మాకు 3 టికెట్లు ఇచ్చారా బాబు, నీకు గౌరవిస్తానని చెప్పి క్యాడర్ ఆటోమేటిక్ ఓట్లు వేస్తారు. నువ్వు రికగ్నైజ్ చేయకుండా నువ్వు చచ్చిపోయే పార్టీని తీసుకొచ్చి నువ్వు లేపి కూర్చోబెట్టి వాడి జైల్లో గాలాడకు తెచ్చేవాడి వాడి దగ్గరకి వెళ్ళి మద్దతు ఇచ్చి నేను పొత్తు పెట్టుకున్నా అడిగిందా నేను పొత్తు? నువ్వు పొత్తు ప్రకటించేసి వన్ సైడ్ గా పొత్తు ప్రకటించాకైనా గౌరవపరంగా సమానంగా నడుస్తున్నావు అన్నారు. పక్కనే సమానంగా ఏమన్నా నడుస్తున్నారు? ఇప్పుడు ఎక్కడ తొచ్చి అవతల పారేశారు మన. ఇప్పుడు ఏం చెప్తారంటే ఆర్థికంగా బలంగా ఉన్నోళ్ళు లేరు. ఆర్థికంగా బలంగా ఉన్నోళ్ళు నీ దగ్గరకు రావాలంటే నమ్మకం కలగాలి. వాడు నేను ఇక్కడ 20-30 కోట్లు ఖర్చు పెట్టానా గెలుస్తాను కళ్యాణ్ గారి పక్కన. మన పార్టీ పరంగా అసలు ముందు ప్రోగ్రామ్స్ సీరియల్ గా జరగలేదు. ఈ 5 సంవత్సరాల్లో ఏనాడైనా నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశం పెట్టారా? ఏ నియోజకవర్గానికైనా సరే నేను చూడలేదండి. మరి బూత్ కమిటీలు వేసారా? ఈ బూత్ కి నేను ఉంటానండి, వచ్చిన దగ్గర తీసుకున్న బూత్ చేశారా? బూత్ కమిటీలు పడ్డాయా? గ్రామ కమిటీలు పడ్డాయా? ఎట్ట పోతాం మా ఎలక్షన్ కి? పార్టీకి టైం ఇవ్వాలా? పోనీ అధ్యక్షుల వారు ఏదైనా ఒక సీరియల్ ఒక 6 నెలల పాటు ఎక్కడైనా సరే ఒక 6 నెలల పాటు ప్రజల్లో ఉంటే పోనీ లీడర్స్ అన్నా వచ్చేవాళ్ళు. ఇలా ఆయన సీరియల్ గా రాలా? అప్పుడప్పుడు ఒకసారి ఏమో రాజమండ్రిలో రోడ్లు వేసేదానికి, ఒకసారి నివర్ తుఫాను బాధితులకి, అప్పుడప్పుడు వచ్చి అక్కడక్కడ ఈ కౌలు రైతులు చనిపోయిన కుటుంబం. ఇది జనాల్లో ఎలా ఉంటుందంటే, జనాభిప్రాయం ఎలా ఉంటుందంటే, రెగ్యులర్ గా జనాలతో టచ్ లో ఉండేవాడు అని జనం నమ్ముతారు. ఇది సీరియల్ గా లేకపోతే ఆటోమేటిక్ గా తేడా వచ్చేస్తుంది. అభిమానం పక్కన పెట్టండి, అభిమానమే సీరియల్. ఇవాళ సమస్య వస్తే స్టేషన్కి వచ్చి కొట్లాడేవాడు కావాలి లీడర్. ఇవాళ సమస్య వస్తే ఫోన్ చేస్తే వచ్చి వాళ్ళేవాడు కావాలి. అలాంటి ఇది ఉన్నప్పుడు మాత్రమే జనం నమ్ముతారు లీడర్ని. ఓటు మనకు పడుద్ది. పలానా కాలనీకి వెళ్ళి మనం ఓటు మాకు ఏంటో అంటే రైట్, వీడు మన దగ్గర ఉంటాడు, వీడు ఫోన్ చేస్తే వస్తాడు నమ్మకం వాడికి కలిగితేనే వేస్తాడు ఓటు. అందువలన ఏంటంటే, జనంలో ఇప్పుడు మన పార్టీ వాళ్ళ బయట జన సంగతి పక్కన పెట్టాడు, మన పార్టీ కార్యకర్తలే ఈ యొక్క సీట్లను చూసి ఎంత బాధపడుతున్నారని అంత బాధపడుతున్నారు. వాళ్ళని మన పార్టీ కార్యకర్తలు కూడా మనం గట్టిగా ఓటు అడగలేని స్థితి మనం వచ్చేసాం ఇప్పుడు. రైట్ నౌ పోనీ మన కష్టం గుర్తించకపోయినా పర్లేదు, నందిగా ఒక టికెట్ ఇవ్వకపోయినా పర్లేదు, నువ్వు ఎక్కడ 40 టికెట్లు తీసుకున్నావు పోను అదన్నా చేస్తే రైట్, నువ్వన్నా నువ్వు రేసులోకి వస్తావు, నువ్వు బాగుంటే మేము బాగుంటాం అని నేను అనుకున్నా. అది జరగల, అక్కడ జరగల, ఇది జరగల, జనం ఎక్కడ ఆమోదం కూడా వెళ్ళపట్ల. మనం ఇప్పుడు ఈ రకంగా ఈ నేపథ్యంలో రోడ్డు మీదకి వెళ్ళే పరిస్థితి. నాకు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒకటే ఫోన్ చేసి చంపుతున్నారు, మీ అడుగులు ఎలా పడబోతున్నాయి ఏంటి. మనం కూడా ఈ ఆత్మ పరిశీలన చేసుకోకపోతే మనం మోసం చేసుకున్నట్టే. మళ్ళీ తప్పు జరుగుతున్నప్పుడు తప్పు ఇది తప్పు అని చెప్పకపోతే ఖచ్చితంగా మనం దెబ్బతింటాం. తప్పులు తప్పు అనాలి, రైట్ అని రైట్ అనాలా? తప్పు ఇది తప్పు, 24 సీట్లు అనేది తప్పు జనసేనకి. ఇది తప్పు తప్పు అనాలా? తప్పు అంటేనే అధ్యక్షుడి దృష్టికి వెళ్ళింది, దాన్ని ఏదైనా సరి చేసుకునే ప్రయత్నం జరుగుతుంది. స్టేట్ వాళ్ళు అడుగుతారు, అడిగినప్పుడు కార్యకర్తలు అందరూ కూడా నైరాశ్యంలో పడిపోయారు. పార్టీకి పనిచేసిన వాళ్ళు సైతం
ఏం మాట్లాడలేని స్థితికి వచ్చారు. అసలు ఓటు బైఫర్గేట్ అవుద్దా లేదంటే అసలు వీళ్ళందరూ మళ్ళీ రాజకీయాలు తిరుగుతారా లేదా అనేది కూడా అనుమానంగా వచ్చేసింది. ఈ ఈ యొక్క సీట్లను అయితే ఎవరు ఆమోదించట్లేదు. ఓకేనా, ఇప్పుడు మనం వచ్చి మన సమావేశాలు పెట్టి సైకిల్ గుర్తు కొట్టేయండి అని అడగాల. వేరే వెరీ సిన్సియర్లీ ఐఎమ్ టెల్లింగ్, మనకు ఉన్న బలం అంతా కూడా రామస్వామి గారి దగ్గరికి వెళ్ళాలి, తెలియ మేనం గారికి మన ఓటు అని చెప్పి జనాల్లో తిరగాల. రేపు మనకు అక్కడ సినిమా ఏం ఉండదు, మీకు తెలియదు నందిగా ఉన్న సంగతి. అర్థమైందా, రేపు టీడీపీ గెలిచిన తర్వాత ఇక్కడ ఏ సినిమా ఉండదు. గడిచిన 40 ఏళ్లలో 30 ఏళ్ళు వాళ్ళే రూల్ చేశారు ఇక్కడ. మాకు తెలుసు వాళ్ళ దెబ్బ ఎలా ఉంటది అనేది. వాళ్ళు ఏం చేశారు కథా కరకన మన పార్టీ మెంబర్షిప్ టెంట్ కూడా పీకేసినటువంటి నేపథ్యం వాళ్ళ పార్టీ. వాళ్ళకి పొత్తులో మనం మళ్ళీ మద్దతు ఇచ్చి పోటీ వేసిన పాపానికి ఇవన్నీ చాలా జరిగినాయి. ఇప్పుడు మనం పెట్టిన మన పార్టీ గ్రాఫ్ ఏం పెరగదు. మనకు నందిగా ఒక సీట్ ఇవ్వడం ఇష్టం లేకపోయినా పర్వాలా, 40 టికెట్లు తెచ్చుకుంటే పార్టీ మళ్ళీ ముందుకెళ్ళింది రాజకీయంగా. లేకపోతే పార్టీ ముందుకు పోవాలి. సరేనా.